మరో కొద్ది నెలల్లోనే ఎన్నికలు అయితే రాబోతున్నాయి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి గారు ఉన్నారు సార్ చెప్పండి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ ఎన్నికలైతే రెండు పార్టీలకి కూడా ఒక విధంగా చెప్పాలంటే జీవన మరణ సమస్య అవుతుంది అయితే ఒకటి మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళా తెలు విద్యావంతులు అందరూ ఒకటే చెప్తుంటారు సార్ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే జాగ్రత్తగా ఓటు వేయించుకోవడమే ప్రజలు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు నిరుద్యోగులందరూ ప్రిపేర్ ప్రిపేర్ అయిపోయారు మొక్క ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు మాకు ఈ ప్రభుత్వం వద్దని చెప్పి ఉద్యోగస్తులు కూడా ప్రిపేర్ అయిపోయారు మాకు నెలక జీతాలు ఇవ్వటం లేదు మాకు ఈ ప్రభుత్వం వద్దని చెప్పి ఉద్యోగస్తులు కూడా ప్రిపేర్ అయిపోయారు మేధావులు అందరూ ప్రిపేర్ అయిపోయారు రాష్ట్రంలో అభివృద్ధి లేదు మాకు ఈ ప్రభుత్వం వద్దని చెప్పి ఇక వైసీపీ పథకాలు ఎవరైతే ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళు వైసీపీకి ఓటు వేస్తారని చెప్పి వైసీపీ అనుకుంటుంది కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బాబుషుటి భవిష్యత్ గ్యారెంటీని ప్రకటించారో అంతకంటే మెరుగైన సంక్షేమ పథకాలు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అందిస్తానని చెప్తుందో ఇక అప్పటి నుంచి సామాన్యులు కూడా వృద్ధులు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామా ఎప్పుడెప్పుడు మాకు అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని చెప్పి ఈరోజు సామాన్యులు కూడా ఆలోచిస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఒక్కటే మనం చూసుకోవాల్సింది ఇక ఈ కొద్ది రోజుల్లో దొంగ ఓట్లు చేర్చకుంటా డబుల్ ఎంట్రీ లేకుండా ఏవైతే ఓట్ల మతలాభైతే ఉందో దాన్ని మనం నిరోధించగలిగితే వందకు వంద శాతం ఈ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ పార్టీలోకి వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వైసీపీకి మాకు వద్దు వైసీపీ వ్యతిరేకులు చాలామంది ఉన్నారు అందులో తటస్థులు విద్యావంతులు మేధావులు వీరందరూ తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేస్తున్నారు మన పార్టీకే ఓటు వేస్తారు కొంతమంది కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి రావడానికి వారికి మనసు కానీ సాత్క ఇష్టపడకపోతే వారు ఖచ్చితంగా అటు కాంగ్రెస్కి వెళుతుంది కా కాంగ్రెస్కి వెళ్తారు కాంగ్రెస్కి పడే ఒక్క ఓటు అయినా సరే సర్మిలాకి పడే ఒక్క ఓటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి పడే ఒక్క ఓటు అయినా సరే ఖచ్చితంగా ఓటు ఎవరిది వైసీపీదే ఆ వైసీపీ ఓటు కాంగ్రెస్కి వెళ్ళడం వల్ల కాంగ్రెస్ ఇది ఎవరికి దెబ్బ అంటే వైసీపీకి దెబ్బ అది ఒక విధంగా మంచి అని మేము చెప్తున్నాం ఏ విధంగా సార్ వైసీపీ పార్టీలో పూర్తిగా అసంతృప్తులు అయితే ఎక్కువ అవుతున్నాయి చాలా మంది రాజీనామా చేసి బయటకు వెళ్తున్నారు కొంతమంది అయితే సీట్లు లేవని మార్పులు చేర్పులు చేస్తున్నారు ఏ విధంగా చూడచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు నేను ప్రవేశపెట్టిన పథకాలు నన్ను గెలిపిస్తాయి నా మొహం చూసి ప్రజలు వేస్తారు అని అబద్ధాలు చెప్పారు బట్ ఈరోజు చూస్తే ఆయన పథకాలన్నీ ఫెయిల్ అయ్యాయని అర్థమైపోయింది ఆయన మొహం చూసి ఓటు వేయరని అర్థమైపోయింది అర్థమైపోయే ఆయనే స్వయంగా ఏం చేస్తున్నారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు అనుకోండి ఓ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మార్చొచ్చు బట్ ఎమ్మెల్యేలు ఎట్లా మారుస్తారు ఎందుకంటే ఎమ్మెల్యే అనేసరికి ప్రజలతో మమేకమై ఉంటారు అట్లా ప్రజలతో మమేకమైపోయిన వ్యక్తిని మార్చడం చాలా తప్పు ఎప్పుడైతే ప్రజ ఎమ్మెల్యేలు మార్చడం మొదలు పెట్టారో అప్పుడే వైసీపీ యొక్క పతనం పూర్తి స్థాయికి పూర్తిస్థాయికి వెళ్ళిపోయింది పతనం ఎప్పుడో స్టార్ట్ అయింది ఎమ్మెల్యేలు మార్చడం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది నేను గెలవనని తెలిసే ఆయన మా మార్చడం మొదలు పెట్టారు ఈరోజు ఆయన చెప్పేదంతా ఓ కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే ఈరోజు అంగన్వాడీ పూర్తిగా ఫస్ట్ తీసేస్తారని చెప్పారు ఇప్పుడు మళ్ళీ సమయం విరమించి చేసుకోండి సానుకూలంగా ఉందని ప్రభుత్వం చెప్తుంది ఎందుకంటే నేను ఆటలు ఇది చాలా అన్యాయం అండి నలభై రెండు రోజుల నుంచి అంగన్వాడీ కార్మికులు ధర్నా చేస్తున్నారు అంగనవాడి కార్మికులు ఏమీ గుంతెమ్మ కోరికలు ఏం కోరటం లేదు అంగనవాడి కార్మికులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే రేపు నేను అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చే వారికంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా జీతం ఇస్తానని చెప్పారు ఈరోజు తెలంగాణలో ఎంత ఇస్తున్నారు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇస్తున్నారు పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆ పదకొండు వేల ఐదు వందలలో కూడా పది వేల ఐదు వందలకు పెంచింది ఎవరంటే గతంలో తెలుగుదేశం పార్టీయే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పెంచారు ఒక పక్క రోజు రోజుకి ధరలు చూస్తే పెరిగిపోతున్నాయి వాళ్ళ శాలరీ చూస్తే పదకొండు వేల ఐదు వందలే పదకొండు వేల ఐదు వందలు వస్తుంది కదా అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే మొత్తం సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసేశారు మరి ధరలు పెరిగిపోతుంటే వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు వాళ్ళు గుంతమ్మ కోరికలు ఏం కోరలేదు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రోడ్డుకు వచ్చి నలభై రెండు రోజుల నుంచి లక్ష పాతిక వేల మంది అంగన్వాడీ కార్మికులు ధర్నా చేస్తే వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్లు తీర్చకుండా భయపెట్టి యస్మాని ప్రయోగించి నిన్న రావత్ నిన్న ఏపీ గవర్నమెంట్ జీవం జారీ చేసి ఈ రోజుకల్లా మీరు జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసి కొత్త వారిని పెట్టుకుంటామని బెదిరించారు దీంతో చాలామంది వారు భయపడ్డారు జూలైలో పెంచుతామని చెప్పి అబద్ధాలు చెప్పి వీరిని జాయిన్ చేసుకున్నారు ఈ విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయింది వారి కోరికలు తెచ్చడంలో ఫెయిల్ అయింది అందుకే ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్త కానీ కుటుంబం కానీ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేయరని చెప్పి పక్కాగా డిసైడ్ అయిపోయారు ఇది ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్తున్నారు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం అయితే పతనం స్టార్ట్ అయిందని పూర్తిగా రాష్ట్రంలో ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు అయితే ఎమ్మెల్సీ చిరంజీవి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు ఆర్టీ విశాఖ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది